హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. సో మీరు ఎలా ఉన్నారనేది కామెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేయండి. ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియో టాపిక్ వచ్చేసి బెట్నోవైట్ సిఆర్ఎన్ గురించి క్లారిటీగా తెలుసుకుందాము. ఫస్ట్గా అయితే నేను సి గురించి చెప్తాను. ఫ్రెండ్స్, వీడియో చూసే ముందుగా తప్పకుండా లైక్ చేయండి. ప్లీజ్, మీరు లైక్ చేస్తేనే మన వీడియో అనేది ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనము సి గురించి తెలుసుకుందాం. సో ఫస్ట్గా అయితే మనము సి బెట్నోవైట్ సి అనేది యూజ్ చేయొచ్చా, యూజ్ చేయకూడదా, అలాగే ఎలాంటి స్కిన్ వాళ్ళు యూజ్ చేయాలి, దీన్ని యూజ్ చేయడం వల్ల మనకు ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయి, అలాగే యూజ్ చేసిన వల్ల మనకు ఎలాంటి నష్టాలు ఉంటాయి, ఇవన్నీ కూడా క్లారిటీగా అయితే చెప్తాను. వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. అలాగే దానికంటే ముందుగా మన ఛానల్ని కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్పుడు నేను ఇప్పుడు వీడియోస్ పెట్టినా నా నోటిఫికేషన్ ఫస్ట్గా మీ దాకా వస్తుంది, ఫస్ట్గా మీరే చూసేయచ్చు. ఫ్రెండ్స్, మనం ఇప్పుడు బెట్నోవైట్ సిని ఎలా ఉపయోగించాలి అనేది అయితే చూద్దాము. ఫస్ట్గా మనకు పిగ్మెంటేషన్ని రిమూవ్ చేయడానికి హెల్ప్ అవుతుందండి. పిగ్మెంటేషన్ని రిమూవ్ చేయడానికి హెల్ప్ అవుతుంది కదా అని చెప్పి ఫేస్ మొత్తం కూడా అప్లై చేయొద్దండి. ఎందుకంటే ఈ క్రీమ్స్ అనేటివి అందరూ స్కిన్స్ మీద సెట్ కావండి, కొంతమందికి మాత్రమే సెట్ అవుతాయి. ఒక్కసారి మీరు ట్రై చేసి మీకు సెట్ అయితేనే అప్లై చేయండి, లేదు అనుకుంటే వెంటనే స్టాప్ చేసేయండి. మీరు అలా కాకుండా కంటిన్యూ చేశారంటే మీ ఫేస్ అనేది పుండులు రావటం, ఫేస్ డ్యామేజ్ అవ్వటం, చాలా ప్రాబ్లమ్స్ని ఫేస్ చేయాల్సి వస్తుంది. మీ పిగ్మెంటేషన్ ఎక్కడైతే ఉందో అక్కడ మాత్రమే అప్లై చేయండి. ఎర్లీ మార్నింగ్ లేసి సోప్తో కూల్ వాటర్తో వాష్ చేసేయండి. వాష్ చేసిన తర్వాత మీకు మంట కానివ్వండి, దురద కానివ్వండి, అలాగే క్రాచెస్ కానివ్వండి, ఏదైనా అనిపించాయంటే వెంటనే స్టాప్ చేయండి. లేదు పర్వాలేదు బాగుంది మాకు రిజల్ట్గా ఉంది అనిపించిందంటే కంటిన్యూ చేయండి. అది కాకుండా మీరు పిగ్మెంటేషన్ తగ్గిన తర్వాత వెంటనే కూడా మీరు స్టాప్ చేసేయండి, కంటిన్యూ చేయొద్దు. ఓకేనా? ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి పింపుల్స్. పింపుల్స్ని తగ్గించడానికి చాలా అంటే చాలా బాగా హెల్ప్ చేస్తుంది. సో పింపుల్స్ని తగ్గేటప్పుడు మనకు ఫేస్ అనేది కూడా కొంచెం గ్లోగా కూడా అనిపిస్తుంది, పింపుల్స్ని అయితే పూర్తిగా తగ్గిస్తుందండి. మీరు ఫస్టే పింపుల్స్ కూడా ఫస్టే నైట్ అప్లై చేయండి. ఎలాంటి మేకప్ మీద అప్లై చేయొద్దండి. నైట్ ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత ఫ్రెష్గా అప్లై చేయాలి. అప్లై చేసి ఎర్లీ మార్నింగ్ అంతా కూడా మీకు ఏదైనా మంట కానివ్వండి, క్రాచెస్ కానివ్వండి, చిరాకు కానివ్వండి, ఫేస్ మీద ఏదైనా అనిపించిందంటే వెంటనే స్టాప్ చేసేయండి. లేదు బాగుంది, పింపుల్స్ మీకు ఒక్క రోజులోనే రిజల్ట్ కనిపిస్తుందండి, అలాగే మీకు 1 వీక్ అంతా కూడా పింపుల్స్ మొత్తం కూడా పూర్తిగా అయితే రిమూవ్ అవుతాయి. సో తప్పకుండా దీన్ని ట్రై చేయొచ్చు, ఒక్కసారి చూసుకొని ట్రై చేయండి. మీకు రిజల్ట్ బాగా కనిపించి పింపుల్స్ అన్నీ బాగా తగ్గాయంటే వెంటనే స్టాప్ చేసేయండి. దీన్ని యూజ్ చేయడం వల్ల మనకు ఫేస్ అనేది గ్లో వస్తుంది, అలాగే పింపుల్స్ కూడా తగ్గిపోయాయి, దీన్ని కంటిన్యూ చేద్దాము అని అనుకోవద్దండి. సో అలా ఎప్పుడు చేయొద్దు. మీకు ఎప్పుడు వరకు అయితే యూజ్ అవుతుంది, ఇవి పింపుల్స్ బాగా తగ్గుతున్నాయో వెంటనే స్టాప్ చేసేయండి. మీరు అలా చేసుకున్నట్లయితే మీకు రిజల్ట్ కూడా బాగుంటుంది. ఇది కేవలం మనకు 58 రూపీసే అవుతుందండి, ఎక్కువ కూడా ఉండదు, 58 రూపీస్ మాత్రమే ఉంటుంది. ఇది మనకు 30 గ్రామ్స్ అయితే వస్తుందండి. సో ఇప్పుడు మనము సి గురించి క్లారిటీగా తెలుసుకుందాం కదండి. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మనము ఎన్ గురించి క్లారిటీగా తెలుసుకుందాం. ఇది ఎలా యూజ్ అవుతుందో కూడా మనం నీట్గా తెలుసుకుందామండి. ఇలా నీట్గా అప్లై అయితే చేసేసుకొని నైట్ ఫుల్గా ఉంచేసుకోవాలి. ఇప్పుడు మనము ఎన్ గురించి తెలుసుకుందాం, బెట్నోవైట్ ఎన్ గురించి క్లారిటీగా తెలుసుకుందాము. ఫ్రెండ్స్, మనం ఇప్పుడు బెట్నోవైట్ ఎన్ క్రీమ్ గురించి క్లారిటీగా తెలుసుకుందాము. దీని కాస్ట్ వచ్చేసి 54 రూపీసే ఉంటుందండి. ఇది మనకు చిన్న చిన్న మెడికల్ షాపుల్లో కూడా అవైలబుల్గా దొరుకుతుంది. ఇది మనకు 20 గ్రామ్స్ అయితే ఉంటుందండి. సో ఇప్పుడు ఎవరు యూజ్ చేయాలి, ఎలాంటి ప్రాబ్లమ్స్కి యూజ్ చేయాలి, ఇదంతా కూడా క్లారిటీగా తెలుసుకుందాము. ఈ ఎన్ అనేది మనకు పింపుల్స్ రిమూవ్ చేయడానికి వర్క్ అవుతుందండి, ఫేస్ అనేది కలర్ రావడానికి వర్క్ అవుతుంది, అలాగే మనము నైట్ ఫుల్గా ఫేస్ మొత్తం కూడా అప్లై చేసేసుకోవాలి. ఎర్లీ మార్నింగ్ లేసి మనం సోప్తో వాష్ చేసుకోవాలి. సో మీరు వాష్ చేసుకునేటప్పుడు తప్పకుండా మీకు మంట కానివ్వండి,
ర్యాచెస్ కానివ్వండి, దురద కానివ్వండి, ఏదైనా ఉంటే వెంటనే స్టాప్ చేసేయండి. ఎందుకంటే ఎలా స్టాప్ చేయకపోతే మీ ఫేస్ అనేది డ్యామేజ్ అవుతుంది, ఫేస్ మీద పుండులు వచ్చేస్తాయి, చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. సో అలా ఏమీ లేకుండా ఉంటే మీరు తప్పకుండా కొంచెం బాగా కలర్ అనేది వచ్చేంత వరకు అప్లై చేయండి, నో ప్రాబ్లం. కలర్ వచ్చిన తర్వాత స్టాప్ చేసేయండి, మళ్ళీ ఇంకా యూస్ చేయొద్దు. అలా యూజ్ చేయకుండా మీరు డైలీ కలర్ ఫుల్గా వస్తుంది కదా అని చెప్పి క్రీమ్ అయిపోయేంత వరకు యూజ్ చేశారంటే ఫేస్ అనేది డ్యామేజ్ అవుతుంది. ఫేస్ మీద ఎండకి అలా వెళ్ళినప్పుడు మీకు ఫేస్ అంతా కూడా పుండయ్యే అవకాశం ఉంటుంది, తప్పకుండా స్టాప్ చేసేయండి. ఓకేనా ఫ్రెండ్స్, మీ ఫేస్ మీద మంగు మచ్చల్ని కూడా రిమూవ్ చేయడానికి ఈ క్రీమ్ అనేది చాలా బాగా హెల్ప్ చేస్తుంది. మంగు మచ్చలు కానీ ఉన్నప్పుడు మీరు ఫేస్ అంతా కూడా అప్లై చేయొచ్చు, లేదనుకుంటే మంగు మచ్చలు ఉన్నంత వరకు కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. అలాగే మన ఫేస్ మీద ఉన్న జిడ్డు ట్యాన్ని కూడా తొలగించేస్తుంది. సో ఫస్ట్గా చెప్పాలంటే కలర్ ఇంప్రూవ్మెంట్కి ఈ క్రీమ్ అనేది హెల్ప్ అవుతుంది. సో మీరు కలర్ వచ్చిన తర్వాత కంటిన్యూగా ఉంచుకోకుండా దీన్ని స్టాప్ చేసేసేయండి. అలాగే ఉంచుకున్నారంటే మన స్కిన్ అనేది చాలా ప్రాబ్లమ్స్ అయితే మీరు ఫేస్ చేయాల్సి వస్తుంది. దీనివల్ల మనకు ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు. ఒకసారి మీరు టెస్ట్ చేసుకొని మీకు పడుతుందా లేదా ఒకరోజు యూజ్ చేసి చెక్ చేసుకొని మరీ యూజ్ చేయండి. సో ఫ్రెండ్స్, ఈ రెండు క్రీమ్స్ గురించి మీకు క్లారిటీగా చెప్పాను కదా ఫ్రెండ్స్. మన వీడియో కనుక మీకు నచ్చింది అనుకుంటాను. మీకు కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. మరి కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాము.